గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ హౌ ఆర్ యు మా హియర్ ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ హోప్ యు ఆల్సో ఫైన్ ఇట్ యువర్ హోమ్స్ నాన్న బిఫోర్ గోయింగ్ టు ద క్లాస్ ఫస్ట్ వి హ్యావ్ టు నో టుడే డేట్ అండ్ డే మా టుడే డేట్ ట్వంటీ ఎయిత్ జూలై మంత్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అండ్ డే వెన్స్డేనా నానా సి ఇన్ నెక్స్ట్ డే క్లాస్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ నైట్ బ్లైండ్నెస్ నైట్ బ్లైండ్నెస్ అంటే ఏం చెప్పాను నాన్న రేచ్ ఇకటి సో ఈ చీకటి అనేది ఎందుకు వస్తుంది అన్న డ్యూ టు ల్యాక్ ఆఫ్ విటమిన్ ఏ విటమిన్ ఏ అనేది మనకి మన బాడీలో సరిపడా లేనప్పుడు ఇలాంటి చీకటి అన్ని డిజీజెస్ వస్తుంది అన్న సో ఇది ఎలా మనం తగ్గించుకోగలము అంటే ఇందుకు మనము బేసిక్గా టూ విటమిన్స్ అండ్ టూ వైటమిన్స్ ఆర్ ఆఫ్ టూ బేసిక్ టైప్స్ ఏమేంటి అన్న ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ సో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏమేమి చెప్పాను ఏడిఈకే okay water soluble vitamins such as c with vitamin c and b complex so these two are uh, vitamins nana now today i am going to explain you table table number six nana see vitamin functions resources deficiency diseases see here uh, some vitamins names given and also uh, how they functioning

సో ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలంటే క్యారెట్ మురింగా మిల్క్ ప్రోడక్ట్స్ లివర్ ఆయిల్స్ వాటిన క్యారెట్ మురింగా నెక్స్ట్ మిల్క్ ప్రోడక్ట్స్ లివర్ ఆయిల్స్ నెక్స్ట్ డిఫిషియన్సీ డిజీజెస్ అన్న ఈ వైటమిన్ ఏ అనేది మనకి బాడీలో సరిపడా లేదంటే అప్పుడు మన మనకు వచ్చే డిజీజెస్ ఏంటి అన్న డ్రై ఐస్ నైట్ బ్లైండ్నెస్ కార్ని కార్నియా ఫెయిల్యూర్ ఏదైనా కార్ కార్నియా ఫెయిల్యూర్ సో ఇవన్నీ మనకి వైటమిన్ ఏ వల్ల వైటమిన్ ఏ అనేది మనకి సరిగా లేకపోవడం వల్ల వచ్చే డిజీజెస్ అనా నెక్స్ట్ విట్ వైటమిన్ బి కాంప్లెక్స్ వాటనా వైటమిన్ బి అని చెప్తారు లేదా వైటమిన్ బి కాంప్లెక్స్ అని చూ చెప్పచ్చున ఇది చూడండి యుటిలైజేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫార్మేషన్ ఆఫ్ ఆర్బీసీ ఆర్బీసీ అంటే ఏందన్నా ఎస్ రెడ్ బ్లడ్ సెల్స్ వాటనా రెడ్ బ్లడ్ సెల్స్ సో యూటిలైజేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ యూటిలైజేషన్ అంటే ఏందనా సో మనం తీసుకునే ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పారు కదనా సో అది కరెక్ట్ గా మన బాడీకి అందించడము అలాగే ఫార్మేషన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఏదైనా రెడ్ బ్లడ్ సెల్స్ మన బాడీలో ఎర్ర రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీ అంటే ఏంటన్నా రెడ్ బ్లడ్ సెల్స్ వాటిని ఎర్ర రక్త కణాలు అని చెప్పేసి మన బా తెలుగులో అంటే అనన్నా అవన్నీ కూడా ఫామ్ చేస్తుంది నెక్స్ట్ రిసోర్సెస్ అన్న రిసోర్సెస్ ఏంటి అన్నా బ్రాన్ ఆఫ్ సీరియల్స్ ఎగ్స్ మిల్క్ లీఫీ వెజిటేబుల్స్ ఏమేమి తీసుకోవాలన్నా సీరియల్స్ ఎగ్స్ చిరుధాన్యాలు అని అంటాను అన్న అంటే ఏమేంటివి రాగులు జొన్నలు మొక్కజొన్న స్వీట్ కార్న్ ఇలాంటివన్నీ వాటిని ఏమంటాం అన్న సీరియల్స్ అంటాం ఓకే నెక్స్ట్ ఎగ్స్ మిల్క్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్న నెక్స్ట్ డెఫిషియన్సీ డిసీజెస్ వచ్చేసి బెరీ బెర్రీ ఫిట్స్ పలే పలేగ్రా స్క్లీ స్కిన్ నెక్స్ట్ ఆ ఫోటోఫోబియా లాస్ ఆఫ్ మెమరీ ఇవన్నీ కూడా ఈ విటమిన్ బి కాంప్లెక్స్ అనేది మన బాడీలో లేకపోతే వచ్చే డిజీజెస్ అన్న ఓకే నెక్స్ట్ వైటమిన్ సి సో హెల్త్ ఆఫ్ స్కిన్ టీత్ గమ్స్ అండ్ టీత్ గమ్స్ అండ్ బ్లడ్ సెల్స్ సో వైటమిన్ సి ఏంటన్నా హెల్త్ ఆఫ్ స్కిన్ టీత్ గమ్స్ అండ్ బ్లడ్ సెల్స్ ఓకే మన స్కిన్ హెల్దీగా ఉంచుతుంది మన టీత్ గమ్స్ అలాగే బ్లడ్ సెల్స్ ఇవన్నీ కూడా హెల్తీగా ఉంచడానికి వైటమిన్ సి అనేది యూజ్ అవుతుంది అన్న ఇది మనకి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అంటే సిట్రస్ ఫ్రూట్స్ పపాయ మురింగా స్ప్రౌట్స్ సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఏంటన్నా పులుపు ఉన్న ఫ్రూట్స్ సిట్రస్ అంటే ఏంటి పులుపు ఎస్ ఎస్ పులుపు ఉన్న ఫ్రూట్స్ అంటే లెమన్ ఆరెంజ్ నెక్స్ట్ స్ట్రాబెర్రీ కూడా పుల్ పులుపుగానే ఉంటుంది అన్న అండ్ గువా సో ఇటువంటి ఫ్రూట్స్ పప్పాయ అంటే మీకు ఆల్రెడీ తెలుసు మురింగ మురింగ అంటే ఏంటన్నా నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మురింగ సో మురింగ అంటే ఏంటన్నా ఎస్ మునగ మునగ చెట్టు చూడండి మనకి డ్రమ్ స్టిక్స్ వస్తాయి మునక్కాయలు వస్తాయి అదనమాట స్ప్రౌట్స్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు ఎస్ఆర్ ను నా విడోస్ ది దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ షాప్స్ ఆల్స్ సో నెక్స్ట్ దీనివల్ల డెఫిషియన్సీ డిజీజ్ ఏంది అన్నా స్కర్వే సో స్కర్వే అంటే ఏంటంటేనా సో సి విటమిన్ తక్కువగా ఉన్న ఉన్ తక్కువ అవడం వల్ల వచ్చే డిజీజ్ ననా నెక్స్ట్ వైటమిన్ డి నాన్న వాట్ అనా వైటమిన్ డి హెల్త్ ఆఫ్ బోన్ అండ్ టీత్ టీత్న సో ఈ వైటమిన్ డి అనే దీ వల్ల మనకి ఏం స్ట్రాంగ్గా ఉంటాయినన్నా ఏ మన హెల్త్ బోన్ బోన్ సిస్టమ్ బాగుంటుంది అలాగే మన టీత్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి నెక్స్ట్ ఈ వైటమిన్ డి అనేది మనకి ఎటువంటి ఫు సోర్సెస్ రిసోర్సెస్ అనా ఎటువంటి ఫుడ్ నుంచి వస్తుందంటే సన్లైట్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి వస్తానన్నా సన్లైట్ అలాగే మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ డెఫిషియన్సీ డిజీజ్ వచ్చేసి రికెట్స్ అన్న రికెట్స్ అంటే ఏంటంటే మన కొంతమందికి లెగ్స్ వంకరిగా ఉంటాయి అన్న ఎస్ఆర్ను బోధకాలు అంటారు కొంతమందికి స్వెల్లింగ్ రావడము కొంతమందికి లెగ్స్ అనేది వంకరిగా ఉండడము ఓకే సో ఆ బోన్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉండక ఉండకపోవడం ఓకే ఓకేనన్నా దాన్ని ఏమంటాము అంటే రికెట్స్ అంటాము ఏమంటాము రికెట్స్ సో వైటమిన్ డి అనేది మనకి ఎటువంటి ఫుడ్లో ఉంటుంది అన్న మిల్క్ ప్రోడక్ట్స్లో ఉంటుంది అలాగే సన్ లైట్ సన్ లైట్లో వస్తుంది కదా అని చెప్పేసి మధ్యాహ్నం ట్వెల్వ్కి వన్ ఓ క్లాక్కి అలాగే ఎక్కువ ఎండ ఉన్నప్పుడు వెళ్ళకూడదు నన్న ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ థర్టీ ఎయిట్ వరకు వస్తుంది కదనా అటువంటి సన్ రైజెస్లో ఉండాలి అండ్ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ అలాగే ఉండొచ్చు ఓకే అన్న నెక్స్ట్ వైటమిన్ ఇన్న వాటన్నా వైటమిన్ ఈ హెల్త్ ఆఫ్ నర్వ్స్ అండ్ బ్లడ్ సెల్స్ హెల్త్ ఆఫ్ నర్వ్స్ అండ్ బ్లడ్ సెల్స్ ఈ వైటమిన్ ఏ అనేది మన నర్వస్ సిస్టమ్ అనేది హెల్తీగా ఉండడానికి అలాగే మన బ్లడ్ సెల్స్ అనేటివి మనకి మంచిగా ఉండడానికి యూజ్ అవుతున్నా అలాగే ఇది ఎటువంటి ఫుడ్ రిసోర్సెస్ అంటేనన్నా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సన్ఫ్లవర్ ఆయిల్ ఏమేంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ అండ్ ఆల్సో డిఫిషియన్సీ డిసీజెస్ వచ్చేసి ఫర్టిలిటీ డిజార్డర్స్ ఒకటి అన్న ఫర్టిలిటీ డిజార్డర్స్ నెక్స్ట్ వైటమిన్ కేన హెల్ప్ ఇన్ ద క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ వెన్ వీ గెట్ ఉండర్ ఈ వైటమిన్ కే అనేదిన మనకి ఎలా యూజ్ అవుతుంది ఎలా మనకి ఉపయోగపడుతుంది అంటే మనకి సపోజ్ ఏదన్నా ఒక దెబ్బ తగిలింది సపోజ్ ఒక మీ చేయి కట్ అయింది సో బ్లడ్ అనేది కంటిన్యూస్గా పోతుంది అనుకోని ఏమవుతుంది మన బాడీలో బ్లడ్ అంతా కూడా పోతుంది మనకి అప్పుడు ఏమవుతుందన్న ఎస్ మనకి చాలా నీరసంగా ఉండడం అలా అవుతుంది కదా సో ఈ వైటమిన్ కే అనేది మనకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే మనకి ఏదైనా ఒక దెబ్బ తగిలితే ఆ బ్లడ్ని క్లాట్ అంటే ఆగిపోవడానికి యూజ్ అన్న క్లాటింగ్ అంటే ఏంటన్నా ఆగిపోవడం చూడండి హెల్ప్ ఇన్ ద క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ బ్లడ్ వెన్ వి గెట్ వుండెడ్ ఉండేడు అంటే ఏంటన్నా ఎస్ దెబ్బ తగిలినప్పుడు మనకి ఎక్కడైతే మనకి ఫింగర్లో ఆ బ్లడ్ ఎక్కడైనా సరేనన్నా నాట్ ఓన్లీ ఇన్ ఫింగర్ సో మీకు ఏ ప్లాన్స్లో అయినా దెబ్బ తగిలినప్పుడు అప్పుడు బ్లడ్ వచ్చింది అనుకోండి ఈ బ్లడ్ అనేది కంటిన్యూస్గా పోకుండా క్లాత్ చేస్తుంది ఆగిపోయేటట్టు ఆగిపోయేటట్టు చేస్తున్నారు సపోజ్ మనం అక్కడ ఏదైనా ఒక వెట్ క్లాత్ చుట్టడం వల్ల లేకపోతే కొంతమంది పేరెంట్స్ టర్మరిక్ టర్మరిక్ పౌడరు షుగరు అలాంటివి అప్లై చేస్తుంటారు సో అలాంటప్పుడు ఆ బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది ఇంకా రాకుండా ఫ్లోట్ అనేది లేకుండా ఆగిపోతుంది అనమాట సో వైటమిన్ కే అనేది దానికి యూజ్ అవుతుంది అన్న సో ఈ దీనికి మనం ఎటువంటి ఫుడ్ రిసోర్సెస్ తీసుకోవాలంటే క్యాబేజ్ లీఫీ వెజిటేబుల్స్ ఒకటనా క్యాబేజ్ లీఫీ వెజిటేబుల్స్ సో డెఫిషియన్సీ డిజీజెస్ డిలే ఇన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ ఇన్ కేజ్ వైటమిన్ కే అనేది మన బాడీలో లేదనుకోండి ఏమవుతుంది సో ఆ బ్లడ్ అనేది క్లాట్ క్లాట్ కట్టకుండా అంటే అక్కడ ఆగిపోకుండా ఫ్లోట్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు ఓకేనా నెక్స్ట్ సో వాట్ హ్యాపన్స్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ కేననా సో వైటమిన్ కే అనేది మన బాడీలో డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ కే ఉంటే అప్పుడు ఏమవుతుందన్న డిలే ఇన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ సో వై ఆర్ ఇన్ ఫ్రెన్ ఇన్ ఫ్యాన్స్ ద టు మైల్డ్ సన్లైట్ ఫర్ ద షార్ట్ టైమ్ ఇన్ ద మార్నింగ్ ఎందుకు మనము మార్నింగ్ మైల్డ్ అంటే ఎక్స్పోజ్డ్ టు మైల్డ్ సన్లైట్ ఫర్ ఎ షార్ట్ టైమ్ ఇన్ ద మార్నింగ్ మార్నింగ్ మాత్రమే మనం ఎందుకు మన బాడీని సన్కి ఎక్స్పోజ్ చేయాలి అన్న బికాస్ ఇట్ వీ గెట్ వైటమిన్ డే ఫ్రమ్ ద సన్ ఓకే సో వై ఇట్ వాజ్ అడ్వైజ్డ్ టు టేక్ వైటమిన్ సి ఇన్ కోవిడ్ నైన్టీన్ పీరియడ్ డిస్కస్ అన్నాం సో ఎందుకు ఇప్పుడు మనకి కోవిడ్ నైన్టీన్ ఉంది కదన సరే ఇటువంటి టైంలో మనకి వైటమిన్ సి అనేది తీసుకోమంటున్నారు ఎందుకు ఎందుకనైనా సి వైల్ టేకింగ్ ప్రికాషన్స్ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ పాండమిక్ సిచ్యువేషన్

సో వైల్ టేకింగ్ ప్రికాషన్స్ ఆఫ్ ఫ కోవిడ్ నైన్టీన్ పాండమిక్ సిచువేషన్ హియర్ వన్ బాయ్ ద బాయ్ ఆఫ్ బాయ్ నేమ్నా ప్రవీణ్ సో ప్రవీణ్ తెలుసుకోవడం కేమ్ టు నో దట్ విటమిన్ సి ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇంక్రీజింగ్ డిసీజ్ రెసిస్టెన్స్ రెసిస్టెంట్ అండ్ ఆర్ ఇమ్యూనిటీ అన్న సో ఈ వైటమిన్ సి ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో రెసిస్టెన్స్ పవరు అలాగే ఇమ్యూని ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది నన్ను అది అవి మన బాడీలో ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏదో ఎటువంటి డిజీస్ డిజీజ్తో అయినా మనము ఫైట్ చేయగలము ఓకే నెక్స్ట్ థాట్ డట్ థాట్ డట్ ఓన్లీ సోర్ ఫ్రూట్స్ కంటైన్ వైటమిన్ సి ఈజ్ ఇట్ ట్రూ సో తను అనుకున్నారు సోర్ ఫ్రూట్స్ సోర్ అంటే ఏంటన్నా వగరు ఒకరిగా ఉన్న ఫ్రూట్స్లో మాత్రమే వైటమిన్ సి ఉంటుంది అని చెప్పేసి ఎవరు అనుకుంటున్నారు ప్రవీణ్ అనుకుంటున్నారు ఈజ్ ట్రూ నో నాట్ ఎట్ ఆల్ వైటమిన్ సి అనేది ఫుల్ నాట్ ఓన్లీ ఇన్ ఇన్ సోర్ ఫ్రూట్స్ అన్న ఈవెన్ ఇన్ అదర్ వెజిటేబుల్స్ ఆల్సో ఇట్ విల్ బి ఇట్ ఇట్ హెన్ టు అవర్ బాడీ నెక్స్ట్ హౌ టు కన్ఫర్మ్ ద ప్రెజెన్స్ ఆఫ్ వైటమిన్ సి ఇన్ ద ఫ్రూట్స్ హౌ కెన్ వీ ఎస్టిమేట్ ద క్వాంటిటీ ఆఫ్ వైటమిన్ సి ఇన్ డిఫరెంట్ ఫ్రూట్స్ సో మనం తీసుకున్న ఫు ఫుడ్లో వైటమిన్ సి ఉంది అని ఎలా తెలుసుకోవాలి అలాగే హౌ కెన్ వి ఎస్టిమేట్ ద క్వాంటిటీ ఆఫ్ సి ఇన్ డిఫరెంట్ ఫ్రూట్స్ అలాగే మనం తీసుకున్న ఫ్రూ ఫ్రూట్స్లో క్వాంటిటీ ఆ విటమిన్ సి యొక్క క్వాంటిటీ ఎంత ఉంది అనేది ఎలా ఎలా ఎస్టిమేట్ చేస్తాము అనేది ఇక్కడ మనల్ని ఒక క్వశ్చన్ అడిగారు నన్న సి టెస్ట్ ఫర్ వైటమిన్ సి దిస్ వన్ ఐ మేక్ యు అనదర్ వీడియో నాన్న సో ఐ హోప్ యుల్ అండర్స్టూడ్ అబౌట్ టేబుల్ సిక్స్ వైటమిన్ అండ్ ద ఫంక్షన్ అండ్ ద రిసోర్సెస్ అండ్ డెఫిషియన్స్ ఆఫ్ డిజీజెస్ నాన్న సో అండ్ ఆల్సో ఐ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ త్రీ క్వశ్చన్స్ నా సో ఐ హోప్ యుల్ అండర్స్టూడ్ Uh, and also nana uh, practice this table in your homework notes and uh, submit your work in our school app nana until then children keep smiling stay home stay safe